ఆగండి, పుల్లారావు గారిని మాట్లాడిద్దాం. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఎస్, పుల్లారావు గారు ఏంటి మేనిఫెస్టో చూశారు? టీడీపీ టీడీపీ అని అనగానే మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నారు ఆ పార్టీ మేనిఫెస్టోలు. ఈసారి మేనిఫెస్టోకి గతంలో వాటికి ఉన్న తేడా ఏంటి? ఆ తర్వాత అసలు ఈ చుట్టుపక్కల కర్ణాటక అస్సలు ఉచితాలకి వ్యతిరేకమనే బీజేపీ కూడా చివరికి ఇంటింటికి నంది అమూల్ పాలన తీసుకొచ్చి మొత్తం దేశమంతా కూడా ముంచేద్దాం అనుకున్న బీజేపీ కూడా ఇంటింటికి నందిని పాలు ఇలా ఉచితాలు అనేకం బీజేపీ కూడా ఇచ్చింది. ఏంటంటే ఈ ఉచిత ఈ మేనిఫెస్టో ఎలా దీన్ని ఎలా భావించాలి? ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తులసిరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఓట్లేసి కర్ణాటకలో గెలిపించారంటే నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి ఓటమి అనే వాసన వచ్చాక మేనిఫెస్టోస్ పనిచేసినాయి, లేకపోతే చాలా తెలివితేటలుగా చేశారు, సోషల్ మీడియాలో వెళ్ళారు, చెప్పారు, ఇదంతా తర్వాత ఒక 6 నెలలు బట్టి 9 నెలలు బట్టి అక్కడ ముఖ్యమంత్రి చాలటం లేదు, ప్రభుత్వం చాలటం లేదు, లీడర్షిప్ లేదని మీరు విన్నారు, అందరూ విన్నాం. ఆఖరిన 5 పాయింట్స్ వల్లే మేనిఫెస్టో వల్లే ఓటేసారంటే ఇది అందరూ ఫూల్స్ అనుకుంటాం, కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరో సోషల్ మీడియా కన్సల్టెంట్స్ వాళ్ళు అదే చెప్తారు, మేము పెట్టాం కాబట్టి వచ్చింది అని మేధావులు. ఆ మేధావులు కూడా డబ్బులకు చేసే పనే, ఫ్రీగా కాదు కదా. సో నేను కర్ణాటక విక్టరీ మేనిఫెస్టోస్ 5 ఇచ్చారు 6 ఇచ్చారంటే ఐ డోంట్ అగ్రీ. అలాగైతే మరి 2 ఏరియాస్లో ఎందుకు పనిచేయలేదు? 6 ప్రాంతాలు ఉన్నది కర్ణాటకలో, కోస్టల్ కర్ణాటకలో పనిచేయలేదు, బెంగళూరు సిటీలో పనిచేయలేదు. అందువల్ల మేనిఫెస్టోస్ ఎస్ ఒక పాయింట్ ఉన్నది, మేనిఫెస్టోస్ ఉపయోగం, మేనిఫెస్టోస్ చదువుతారా అంటే తులసిరెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, ఆనంద్ రమారెడ్డి గారు చదువుతారు, నేను చదవను. ఎందుకంటే అది ఎక్కువ పాయింట్స్ ఎవరు రాస్తారో అంటే అది కామన్ మ్యాన్కి వ్యక్తి మీద కూడా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తి మీద కొంతమందికి నమ్మకం, అదే చంద్రబాబు నాయుడు గారికి కూడా నమ్మకం ఉన్నది, అలాగే సిపిఐ మీద, పవన్ కళ్యాణ్ మీద, లేకపోతే తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద, తులసిరెడ్డి గారు లాంటి మనుషుల మీద మంచి అభిప్రాయం ఉన్నది. ఆ వ్యక్తి చెప్పేది ఏంటి అది కూడా చూస్తారు అనుకుంటున్నానే, ఆ పర్సనాలిటీని కూడా చూస్తారు. నరేంద్ర మోదీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? అన్ని మంచిగా చేసేటంటే సగం మంచి పనులు చేయలేదు, కానీ కొన్ని మంచి పనులు చేశారు. వ్యక్తి ఎలాంటి వ్యక్తి పర్సనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో కంటే, అది నా వ్యూ. అది నీకు ఇచ్చాం ఇవ్వలేదు, అదే పెద్దపాటి పుల్లారావుకు 1 పైసా ఇవ్వలేదు 5 సంవత్సరాలు. పెద్దపాటి పుల్లారావు భూమి ఫస్ట్ పోలవరంలో తీసుకున్నారు, ఇప్పటి వరకు నాకు డబ్బు ఇవ్వలేదు. నేను చంద్రబాబు నాయుడుని బ్లేమ్ చేయనా, రాజశేఖర రెడ్డి గారిని బ్లేమ్ చేయనా, జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయనా, కిరణ్ కుమార్ రెడ్డా, రోసయ్య, లేకపోతే నరేంద్ర మోడీనా? లక్షల మంది ఉన్నారు, ఇంకా డబ్బులు రాలేదు, ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. కానీ మనం బ్లేమ్ చేయటం కష్టం కదా, ఏం చేస్తే ఉన్నది కూడా ఏదో ఫ్యూచర్లో కూడా రాదని మనం అలా సహిస్తూ పోతాం. ఇప్పటి వరకు 20 ఇయర్స్, 18 ఇయర్స్ అవ్వలేదు, చెప్పండి ఎవరు నమ్ముతారు? ఏదో అడ్డం పెడతారు, ఇది చేస్తాను. అలాంటి రోజు 20,000 మంది ఉన్నారు, 30,000 మంది. సో మేనిఫెస్టో వదిలేయండి, మనుషులు పర్సనాలిటీస్ మీద నేను ఎక్కువ ఎంఫోసిస్ ఇస్తాను. ఆ మనిషి అది పబ్లిక్ కూడా అలా చూస్తారని నేను భావిస్తాను. సరే, ఇప్పుడు కాంపిటేటివ్గా మేనిఫెస్టోస్ రాయటం, ఒక చిన్న పాయింట్ తీసుకొస్తున్నాను. ముగ్గురు పెద్దలు మాట్లాడారు చక్కగా, నాయకులు వాళ్ళ పార్టీ తరఫున మంచి వ్యూస్. ఒకటి ఏంటంటే ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది? ఆంధ్ర కాదు, కర్ణాటక కాదు, దేశం అంతా ఇంకా ఫ్రీ ఫ్రీ. నిన్న అడ్వర్టైజ్మెంట్స్ ఎవరో రాజకీయ పార్టీ ఇచ్చారు, ఈ దేశంలో ప్లేన్ ట్రావెల్ అంతా 1% జనమే చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా పేదరికం అని ఎవరు ఇచ్చారో అనుమానం అందరికీ వచ్చింది. అలాగే సో ఇది మనం చూడవలసింది. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఒక ఉదాహరణ. ఫ్యూచర్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవునే, జగన్మోహన్ రెడ్డి గారు ఉండనే, పవన్ కళ్యాణ్ అవునే, కిషన్రెడ్డి గారు పార్టీ అవునే, కానీ చేంజ్ ఏమైనా వస్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా, 4 కోట్ల జనాభా ఉన్నాం, ఫ్యూచర్ ఏంటి? మనకంటే కొంచెం నాకు డల్గా కనపడదు. అదే మేము చేసామో మీరు చేసామో నా లైన్ గెలుపలేదు. తప్పకుండా మేనిఫెస్టోస్ ముఖ్యం, కానీ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. అదొక సీన్ అంటారా, అదొక విషయం. అందరూ ఇస్తున్నారు కాబట్టి మనం ఇవ్వాలంటున్నారా కాంపిటేటివ్గా? ఇంకా సంవత్సరం టైం ఉన్నది కాబట్టి ఇంకా విశేషంగా మేనిఫెస్టోస్ మారిపోతాయి రాబోయే రోజుల్లో. చాలామంది అంటున్నారు 250,000 కోట్లు కావాలి కర్ణాటకలో 5 ఫుల్ఫిల్ చేయడానికంటే, తప్పు ఎక్కడదంటే అది అప్పు చేస్తారు.
తెలంగాణ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్నారు, అందరు చేస్తారు కదా, అప్పుడు చేస్తారు. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కర్ణాటక దేశంలో మూడో రాష్ట్రం కాబట్టి అది డబ్బు ఎక్కువ వస్తారు. చిన్న రాష్ట్రం మోడరేట్ పెద్ద రాష్ట్రం అంత వ్యవస్థలతో కంపేర్ చేస్తే వాళ్ళు సాగుతారు. ఇప్పటి వరకు కేర్ఫుల్ గా ఉన్నారు వదిలేసారి. సో అందువల్ల ఏమిటంటే అజిత గారు మేనిఫెస్టో మీద ఇంత ఎక్సైట్మెంట్ అవసరమా నేను అనుకుంటున్నాను. మన మిత్రులు ఎగ్రీ అవ్వకపోవచ్చు. పర్సనాలిటీస్ ఎవరు ఎవరు వస్తారు, ముఖ్యమంత్రి క్యాండిడేట్ని చూస్తారు, ఫైనాన్స్ మినిస్టర్ని చూడవచ్చు, కొత్త వాళ్ళు వస్తున్నారు అది చూస్తారేమో అనుకుంటున్నా నేను. తప్పు నాకు తెలియదు అంటే కూడా. ఒక్క నిమిషం పుల్లారావు గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. జనరల్గా మనం మేనిఫెస్టో అని అంటే ఒక్కసారి ఎన్టీఆర్ అప్పుడు 2 రూపాయలు బియ్యం అని అనేది సింగిల్గా అది ఎక్కింది. అదేవిధంగా 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్తు, అదే రైతు రుణమాఫీ, ఆ రెండు చూసి జనాలు ఓట్లేశారు కదా. దాంతోపాటు 2014లో టీడీపీ అధినేత లేదా టీడీపీ ప్రభుత్వం రావడానికి ప్రధానంగా జాబ్ కావాలంటే బాబు రావాలి అని ఇలా కొన్ని నినాదాలు ఎక్కుతూ వెళ్ళినాయి కదా. అది మేనిఫెస్టో ద్వారానే కదా అంతో ఇంత అధికారంలోకి వచ్చింది. కాదు కాదు కాదు, అది అక్కడే అన్నారు ఎన్టీ రామారావు గారు. గెలిచింది December-January 1923. అది ఆగస్టులోకి జనం వెళ్ళిపోయారు కదా ఆయన దగ్గరికి. దాదాపు అది తులసిరెడ్డి గారు, మన రమణారెడ్డి గారు కరెక్ట్ చేయొచ్చు, 1200 మంది, 1400 మంది సమ్తి ప్రెసిడెంట్స్ ఉండేవారు. వాళ్ళు 90% వెళ్ళిపోయారు టీడీపీకి ఓపెన్ గా, కొంతమంది సీక్రెట్ గా. అప్పుడు రీసెంట్ గా ఎలక్ట్ అయిన వాళ్ళు ఎమ్మెల్యేలకు ఆపోజిషన్ గా, అప్పటికే మూమెంట్ అయిపోయింది. అప్పటికే ఆ 2 రూపాయల బియ్యం చూసి ఇచ్చారంటే అది 2 రూపాయల బియ్యం ఎంత మన బడ్జెట్ లో 2% తిండి భారతదేశంలో ఇవాళ ఖర్చు 10% కూడా లేదు, 5% ఖర్చు పెడుతున్నారు. అంటే మీరు ఫ్యాన్సీ చికెన్ రూ, మటన్ రూ, ఫిష్ కాదు, రైస్ దాల్ నూనె చూస్తే బడ్జెట్ లో 5%. చాలా మంది అనుకుంటారు 2 రూపాయల బియ్యం అన్నారు కాబట్టి ఇచ్చేసారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. రాజశేఖర రెడ్డి గారికి ఆ టైంలో టీడీపీ అన్పాపులర్ అయిపోయింది. టీడీపీ 2004 వచ్చేటప్పటికి లూజ్ సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అప్పుడు ఆయన 1999లో ఆయన గెలవాలి, రాజశేఖర రెడ్డి ఓడిపోయాడు, మర్చిపోయాడు. ఫస్ట్ మీటింగ్ సోనియా గాంధీ పిలిచింది, పిలిచి ఎక్కడే ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం, ఆయన రివ్యూ మీటింగ్ లో కూర్చోబెడితే ఒక ఇంట్రెస్టింగ్, రాజశేఖర రెడ్డి అనుకున్న చాలా ఇంటెలిజెంట్ గ్రేట్ మ్యాన్ అంట. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఓడిపోయావు, గెలుస్తావని చెప్పావు కదా అంటే ఆయన ఏమన్నాడు ఆశ్చర్యపోతారు, ఐ హ్యావ్ నో ఆన్సర్ అన్నాడు, నాకు ఈ ప్రశ్నకు జవాబు లేదన్నాడు. నెక్స్ట్ అది వెళ్ళిపోయా. 99లో గెలవలసింది 2004లో గెలిచాడు. అందువలన 2009లో మనం అందరూ మర్చిపోకూడదు, చీలిక ఓట్లు వచ్చినాయి, ప్రజారాజ్యం 18-19% పడిపోయాడు. సో ఇది మీరు మేనిఫెస్టో మీద మన మిత్రులు అంత ఎక్సైట్ అయిపోవచ్చా, ఎక్సైట్ అయ్యే కారణమా, దానికి రమణారెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళు వెళ్ళి చెప్తారు, అదంతా ఇగ్నోర్ చేస్తే బెటర్ ఏమో ప్రసాద్ రెడ్డి గారు, ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు అది అనుకుంటున్నా నేను. పర్సనాలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు వచ్చి పర్సనాలిటీ నాది ఇది, నేను ఇలా మారా, ఇలా చేస్తాను, నా కేబినెట్ ఇది అని చెప్పగలరా, మార్పు చూపెట్టగలరా, అది అనుకుంటున్నా ఇంపార్టెంట్. అది మరి కొంచెం మన మిత్రులు ఏమంటారో మనం విందాం. రైట్, పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు ఒకటి సరే మేనిఫెస్టోనే కాదు పర్సనాలిటీ అని అనేది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని అనేది పుల్లారావు గారు అంటున్నారు.